హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ చూసినప్పుడు కింద సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే పక్కన లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేయండి. లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, ఎందుకంటే మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో ఇంకా చాలా ట్యూటోరియల్స్ చెప్పాలనుకున్నా మీరు సపోర్ట్ చేస్తేనే అవన్నీ కుదురుతాయి. నెక్స్ట్ షేర్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి నా వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఫోటోషాప్ లో, అది కూడా అడోబ్ సిఎస్ 6 ఫోటోషాప్ లో కృష్ణార్జున యుద్ధం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లో టైటిల్ యానిమేషన్ అనేది మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో ఎలా క్రియేట్ చేయొచ్చో నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లో చూద్దాం. ఈ రోజు వచ్చేసరికి సేమ్ టైటిల్ మన ఫోటోషాప్ లో ఎలా డిజైన్ చేసుకోవచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఈ ట్రైలర్ లో టైటిల్ అనేది ఎలాగుందో చూద్దాం. జస్ట్ ప్లే. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను 200 likes టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది. మీరు లైక్ చేయడం ద్వారా నేను రాబోయే క్లాసెస్ లో ఇంకా చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సోర్స్ ఫైల్స్. సోర్స్ ఫైల్స్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఫోల్డర్ వచ్చేసరికి ఇది, ఇందులో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, అలాగే తెలుగు ఫాంట్. నాకు మెయిన్ టైటిల్కి సంబంధించిన ఫాంట్ అయితే దొరకలా, సో ఇంచుమించు మ్యాచ్ అయ్యే ఫాంట్ అయితే ఇది. నేను ఇది డౌన్లోడ్ చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి టెక్చర్ ఇమేజ్. ఈ 3 files మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, అలాగే png ఫార్మేట్ లో ఉన్న ఫోల్డర్ ఒకటి. ఇక్కడ మీకు తెలుగు అనేది మీ సిస్టమ్ లో సపోర్ట్ చేయకపోతే మీకు png ఫార్మేట్ లో ఉన్న ఫోల్డర్ ఇస్తున్నాను. ఇందులో ఇమేజెస్ ఉంటాయి చూడండి, ప్రతిదీ png ఇమేజ్, మీకు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉంటాయి. ఇవి మీరు డైరెక్ట్ గా ఫోటోషాప్ లో కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో కానీ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫోల్డర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఫోటోషాప్ లోకి వెళ్ళి జస్ట్ డబుల్ క్లిక్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఓపెన్. చూడండి, బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది. నెక్స్ట్ నాకు టైటిల్ కావాలి. టైటిల్ కోసం టెక్స్ట్ టూల్ తీసుకుంటున్నా. టెక్స్ట్ టూల్ తీసుకున్న తర్వాత కింద ఇంగ్లీష్ కీబోర్డు అనేది తెలుగు కింద మార్చుకుంటున్నా. ఇది ఎలాగంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన ట్యుటోరియల్ ఆల్రెడీ చెప్పాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. జస్ట్ సెలెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనకి కీబోర్డ్ అనేది తెలుగు కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ జస్ట్ క్లిక్ చేసి కృష్ణ అని టైప్ చేసిన, చూడండి కృష్ణ, ఇది ఓకే, జస్ట్ సెలెక్ట్. నెక్స్ట్ ఇది కొంచెం సైజ్ అనేది పెంచుకుందాం, జస్ట్ కంట్రోల్ టీ. ఇక్కడ ఈ ఫాంట్ అనేది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఆ ఫాంట్ అనేది నాకు సెలెక్ట్ అయిపోయింది. కానీ మీకేంటంటే ఇక్కడ ఫాంట్ ఇచ్చాను కదా, జస్ట్ ఇది కాపీ చేసుకొని మీ కంట్రోల్ ప్యానెల్లో ఫాంట్స్ అని టైప్ చేశారనుకోండి, మీకు ఒక ఫోల్డర్ వచ్చింది, అది సెలెక్ట్ చేసుకొని దాంట్లో పేస్ట్ చేసుకోవాలి. జస్ట్ రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటే అప్పుడు మనకి ఫోటోషాప్లో ఆ ఫాంట్ అనేది కనబడుద్ది. ఓకే, నెక్స్ట్ సేమ్ టైటిల్ నేను కాపీ చేసుకుంటున్నా, జస్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అర్జున, ఏ లేకుండా ఆర్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూస్తే నేను కృష్ణ వర్క్ సపరేట్గా, అర్జున వర్క్ సపరేట్గా, అలాగే యుద్ధం వర్క్ సపరేట్గా 3 layers తీసుకుంటున్నా. ఎందుకంటే మనకి మెయిన్ టైటిల్లో ఇక్కడ ప్రతిదీ సపరేట్గా వచ్చింది, కృష్ణ వర్క్ లెఫ్ట్ సైడు, అర్జున వర్క్ రైట్ సైడ్, యుద్ధం వరకు కింద నుంచి వచ్చింది. ఇలాగా మనం సపరేట్గా కావాలనుకుంటే 3 layers తీసుకోవాలి. నెక్స్ట్ సేమ్ టైటిల్ కాపీ, దీనికి వచ్చేసరికి యుద్ధం అని టైప్ చేస్తున్నా, YUDDHAM, చూడండి వచ్చింది, జస్ట్ సెలెక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫాంట్ అనేది మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఫస్ట్ యుద్ధం అనేది కొంచెం సైజ్ తగ్గించుకుందాం. ఓకే, మనకి టైటిల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ కీబోర్డ్ కింద కన్వర్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి టెక్చర్ అనేది అప్లై చేద్దాం. టెక్చరింగ్ కోసం ఆల్రెడీ ఇమేజ్ తీసుకున్నా, ఆ ఇమేజ్ ఓపెన్ చేసుకుందాం, కంట్రోల్ ఓ. ఓకే, జస్ట్ సెలెక్ట్ ఓపెన్, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ విండో. ఓకే, ఇది వచ్చేసరికి నాకు కృష్ణ పైన ఈ టైటిల్ పైన పెట్టుకుంటున్నా. సో ఈ లేయర్ చూడండి, కృష్ణ పైన ఉంది. నెక్స్ట్ సేమ్ లేయర్ కాపీ తీసుకుందాం, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్. ఇది వచ్చేసరికి అర్జున పైన ఉండాలి, చూడండి ఈ లేయర్ అర్జున పైన ఉండాలి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్. నెక్స్ట్ ఇక్కడ ఈ టెక్చర్ నాకు కొంచెం డిఫరెంట్గా ఉండాలి, దీనికోసం కంట్రోల్ టీ, రైట్ క్లిక్, ఫ్లిప్ హారిజంటల్. నెక్స్ట్ కొంచెం కిందకి డ్రాగ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్. నెక్స్ట్ ఈ లేయరు నాకు యుద్ధం పైన ఉండాలి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టాప్ ఆఫ్ ద యుద్ధం లేయర్. ఓకే, నెక్స్ట్ కంట్రోల్ టీ, రైట్ క్లిక్, ఫ్లిప్
వర్టికల్ చూస్తే మనకి ప్రతిదీ టెక్చర్ నేను డిఫరెంట్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం క్లిప్పింగ్ మాస్క్ అనేది అప్లై చేస్తున్నాం. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఇమేజ్ లేయరు అలాగే కింద మనం తీసుకున్న టైటిల్ ఈ రెండింటి మధ్యలో మనకి ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే ఒక యారో వస్తుంది. ఆ యారో వచ్చినప్పుడు క్లిక్ చేస్తే మనకి క్లిప్పింగ్ మాస్క్ చూస్తే ఆ టెక్చర్ అనేది ఆ టెక్స్ట్లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ జస్ట్ క్లిక్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేయాలి. ఓకే ఇక్కడ టెక్చర్ అయితే వచ్చింది. కింద నేను కృష్ణ లేయర్ సెలెక్ట్ చేసుకొని డ్రాప్ షాడో అప్లై చేస్తున్నా. డ్రాప్ షాడో కోసం రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్స్లో మనకి లాస్ట్ వన్ డ్రాప్ షాడో జస్ట్ సెలెక్ట్. డ్రాప్ షాడోలో మనకి బ్లెండ్ మోడ్ వచ్చేసరికి మల్టిప్లై అనే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ నార్మల్ కింద మార్చుకుందాం నార్మల్. నెక్స్ట్ ఇక్కడ కలర్ వచ్చేసరికి రెడ్ కలర్ కావాలి. ఓకే ఈ కలర్. నెక్స్ట్ ఒపాసిటీ 100 ఉండాలి. ఓకే యాంగిల్ వచ్చేసరికి ఈ టైప్ ఉండాలి. నెక్స్ట్ డిస్టెన్స్ వచ్చేసరికి ఒక 10 ఉండాలి. నెక్స్ట్ స్ప్రెడ్ 0, సైజ్ కూడా 0. చూస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే నెక్స్ట్ సేమ్ ఎఫెక్ట్ నాకు కాపీ తీసుకుంటున్నా. జస్ట్ రైట్ క్లిక్ చేసి కాపీ లేయర్ స్టైల్స్, జస్ట్ ఈ అర్జున దగ్గర పేస్ట్ చేస్తున్నా. రైట్ క్లిక్ పేస్ట్ లేయర్ స్టైల్స్. నెక్స్ట్ యుద్ధం దగ్గర కూడా సేమ్ రైట్ క్లిక్ పేస్ట్ లేయర్ స్టైల్స్. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ డ్రాప్ షాడో అనేది లెఫ్ట్ సైడ్ నుంచి ఇటు వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి నాకు రైట్ సైడ్ నుంచి రావాలి. అంటే అర్జున వరకు నాకు డ్రాప్ షాడో రైట్ సైడ్ నుంచి కావాలి. దీనికోసం ఇక్కడ అర్జున డ్రాప్ షాడో జస్ట్ డబుల్ క్లిక్. ఇక్కడ వచ్చేసరికి యాంగిల్ నాకు ఇలా మార్చాను అనుకోండి, సపోజ్ ఇటు మార్చాను అనుకోండి, రెండు మారిపోతాయి. చూస్తే మనకు మూడు మారిపోతున్నాయి. కాదు నాకు ఈ దేనికైతే సపరేట్గా కావాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఈ అర్జున డ్రాప్ షాడో నాకు యూజ్ గ్లోబల్ లైట్ అనే ఆప్షన్ తీసేస్తున్నా. తీసేసి మనం యాంగిల్ చేంజ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా డ్రాప్ షాడో ఇటే వచ్చింది. చూస్తే ఇలాగా ఇదేమో లెఫ్ట్ సైడ్ నుంచి డ్రాప్ షాడో వచ్చింది, ఇది రైట్ సైడ్ నుంచి డ్రాప్ షాడో వచ్చింది. ఓకే ఓకే ఇలాగా మనం ఫోటోషాప్లో కృష్ణార్జున యుద్ధం మూవీకి సంబంధించిన ట్రైలర్లో టైటిల్ అనేది ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో సేమ్ టైటిల్ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎలా యానిమేషన్ చేసుకోవచ్చో చూద్దాం. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.